జాతక శంకుస్థాపన గృహారంభారి ముహూర్త విషయాలు వివాహారి ముహూర్తాలు అదేవిధంగా మీ జాతకాలు పరిశీలింపజేయబడును. తగు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పరిశీలనల కొరకు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కాల్ చేయండి. తప్పకుండా మీ పరిశీలన చేసి మీకు తగు పరిష్కారం చెప్పబడుతుంది. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. హిందూ తత్వం రక్షణకు నమస్కారం అండి. ఈరోజు ఇళ్లలో ఉండేటువంటి తులసి నిద్రపోతే వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? గృహంలో తులసి మాత్రం ఆరాధన చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కదా. అటువంటి తులసి కానీ ఇంట్లో నిద్రపోతే వచ్చేటువంటి ఇబ్బందుల గురించి మీరు కాస్త చెప్పండి అని మనకు చాలామంది అడుగుతున్నారు. ఆ విషయాన్ని గురించి ఈరోజు మనం ప్రస్తావన చేద్దామండి. ప్రత్యేకంగా గృహంలో తులసి అనేది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. అందులో లక్ష్మి, సరస్వతి, గాయత్రి అనేటువంటి ముగ్గురు దేవతామూర్తులతో పాటుగా బృందా స్వరూపంతో కూడా అమ్మవారిని అర్చన చేస్తారు. ఇంత విశిష్టంగా ఉండేటువంటిది ఆ తులసి అమ్మని ప్రతిరోజు కూడా అర్చనాదులు నిర్వహిస్తూ ఉంటారు గృహంలో. అటువంటి తులసి ప్రతిరోజు ముత్తైదులు కానీ అర్చన చేస్తే సలక్ష్మీ సర్వసంపరా, లక్ష్మీ అనుగ్రహంతో పాటుగా సర్వ ఐశ్వర్యాలను కూడా ప్రాప్తింపచేస్తూ ఉంటుంది అమ్మవారని చెప్తారు. అటువంటి తులసి కానీ గృహంలో నిద్రపోతే కొన్ని కారణాలు చెప్పారు. ప్రధానంగా మొదటి కారణం ఏంటయ్యా అంటే గృహంలో ఏదైనా అశుభ వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది మొదటిది. ఇక రెండోది స్త్రీలు అంటే చిన్నపిల్లలు కానీ 12 సంవత్సరాలు యుక్త వయస్కురాలు వచ్చేటువంటి అమ్మాయిలుగా ఉన్నారనుకోండి, వాళ్ళు పుష్ప తవ్వడానికి కూడా ఒక సూచనగా చెప్తారు. అంటే పుష్ప తవ్వడానికి దగ్గరగా ఉన్నారు అనేటువంటి సూచనగా కూడా చెప్తారు. ఇక మూడోది దారిద్ర్య బాధలు ప్రాప్తిస్తున్నాయి, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి సూచనలు కూడా చెప్తారు. ఈ మూడు కారణాలతో పాటుగా ఇంకో కారణాన్ని కూడా పెద్దలు చెప్తారు. ఇంట్లోని ఏదైనా అశుభం జరిగిన తర్వాత అమ్మవారిని సరిగా ఆరాధన చేయకపోయినా సరే అమ్మవారిని నిద్రపోతుంది, అదొక కారణం. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే ఇంట్లోకి ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి శక్తులు ప్రవేశించిన, దుష్టశక్తులు అంటారు కదా అటువంటి ప్రవేశించిన, భయాన్ని కలిగించేటువంటి వస్తువులు ప్రవేశించిన, కొన్ని కొన్ని వస్తువులు చూసినంత మాత్రం చాలా భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. అటువంటి వస్తువులు తెచ్చిపెట్టుకోవడం అసలు లేచి నిషిద్ధం, కానీ కొందరు తెచ్చిపెడుతూ ఉంటారు. అలాంటి వస్తువులు తెచ్చుకున్నా సరే అమ్మవారు నిద్రపోతుంది. దీంతోపాటుగా స్త్రీలు తమ రజస్వలా సమయంలో కానీ తులసిని తాకితే అమ్మవారు ఖచ్చితంగా నిద్రపోతుంది. ఈ దోషాల వలన అమ్మవారు నిద్రపోతుంది తులసి అమ్మవారు అని చెప్తారు పెద్దలు. ఇంకా ప్రధానంగా కారణం ఏంటంటే వాటికి పురుగు పట్టిందనో లేకపోతే జలం ఇబ్బంది అయిందనో అని కూడా చెప్తూ ఉంటారు. అది వ్యవహారికమైన విషయం, కానీ శాస్త్రీయ పరంగా మాత్రం ఇన్ని విశేషాలు చెప్పారు. అందుకు తులసి అమ్మవారు మనకు ప్రత్యక్ష నిదర్శనం, ఇండికేటర్ అంటారు. ఇండికేటర్ అంటే చూపిస్తూ ఉంటుంది సూచకాన్ని. అలానే తులసి అనేది మన ఇంట్లో ఉండేటువంటి ఒక ఇండికేటర్, మనకు ఉండేటువంటి ఆపదల్ని, మనకు వచ్చేటువంటి దుఃఖాన్ని ముందుగా చూపించేటువంటి తల్లి తులసి మాత. ఆవిడ నిద్రపోతున్నది మనకంటే మనకేదో ఇబ్బంది వస్తున్నది, ఆపలు వస్తున్నదని అర్థం. అటువంటి సమయంలో దేని ఎందు మన మనస్సు లగ్నం అవుతుందో, అది మంచికా చెడుకా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని ఆ విధంగా కానీ భగవదారాధన చేసి కారణం చేతనే భగవంతుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ దోషం పోతుంది. ఇక తులసి కూడా ఏ రోజు పడితే ఆ రోజు మొక్క నాటుతానంటే నిషిద్ధం. బుధవారం కానీ శనివారం కానీ సోమవారం నాడు మాత్రమే తులసి నాటాలి. లక్ష్మీవారం శుక్రవారం కూడా నిషిద్ధమనే చెప్పారు. ఆదివారం అసలు పనికిరాదు, మంగళవారం పనికిరాదు. బుధవారం కానీ శనివారం కానీ సోమవారం మాత్రమే తులసి మొక్క నాటడం చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. మీకు ఇంకో రహస్యం, తులసి దగ్గర ఖచ్చితంగా గుగ్గిలం సాంబ్రాణి కలిపి ప్రతిరోజు ధూపం వేయడం చాలా మంచిది. కుదరని పక్షంలో శుక్రవారం నాడైనా సరే అమ్మవారి దగ్గర ధూపం వేయండి. ధూపం వేసిన కారణం చేత తెలిసి కానీ తెలియక కానీ రజస్వల మహిళలు కానీ ఆ పక్కగుండా వెళ్ళినా పొరపాటున ఆ దోషం వచ్చినాను అనుకోండి, ఆ దోషాన్ని పరిహరింపజేసే శక్తి కేవలంగా గుగ్గులం ధూపానికి మాత్రమే ఉన్నదని చెప్తారు. అటువంటి ఆ దోష నివృత్తి కోసం ఈ విధంగా చేద్దాం. తులసి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. నమస్తే.